ములక్కాడ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ పెసరపప్పు అరగంట పాటు నానబెట్టుకొని అందులో 1 ములక్కాడని వేసుకోవాలి. 1 చిన్నపాటి ఎర్రగడ్డ, టమోటా, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని పప్పు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత 1 చెంచా పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ములక్కాడ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, ములక్కాడ ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత పోపుని పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు వేసి బాగా ఎగిన తర్వాత పప్పులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో చేసుకోండి. అంతే, ములక్కాడ పెసరపప్పు రెడీ.